స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ లో గురువారం క్యాంపస్ సెలక్షన్స్ ను బెంగళూరుకు చెందిన హెచ్సిజీ కంపెనీ నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ పి గోపికృష్ణ మాట్లాడుతూ, ఈ కళాశాలలో గత సంవత్సరం కూడా క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం బెంగళూరు గుంటూరులకు సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని, అయితే ఏ ప్రాంతానికి సెలెక్ట్ అయితే అక్కడికి వారిని తీసుకువెళ్లడం జరుగుతుందని వివరించారు. గుంటూరులో సెలెక్ట్ అయిన వారికి జీతం 7,300 రూపాయలు వస్తుందని, అదే బెంగళూరుకు అయితే 15,000 రూపాయల వరకు జీతం వస్తుందని చెప్పారు. ఇక్కడ మేము తెనాలిలో జేఎంజే కాలేజ్ ఫర్ ఉమెన్కి క్యాంపస్ ట్రైకి వచ్చామండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము, చాలా మంచి ప్లేస్మెంట్ ఇచ్చాము. ఆల్మోస్ట్ లైక్ 96 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ కూడా సేమ్ క్యాంపస్ టెస్ట్ కండక్ట్ చేద్దామని చెప్పి వచ్చాము. అండ్ ఇక్కడ మనకి ప్రాసెస్ వచ్చేసి 2 ప్రాసెస్ ఉన్నాయండి, ఒకటి బెంగళూరుకి ఒకటి గుంటూరుకి. సో రెండింటికి ప్రాసెస్ చేస్తాము. సో పిల్లలు దేనికి సెలెక్ట్ అయితే దానికి, వాళ్ళకి సాలరీ వచ్చేసి గుంటూరులో అయితే కనుక 7,300 వస్తుంది టేక్ హోమ్ సాలరీ. అది ఒకవేళ బెంగళూరు అయితే కనుక 15,000 దాకా వస్తుంది టేక్ హోమ్ సాలరీ. సో వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు దేనికి సెలెక్ట్ అయితే దానికి ఆఫర్ లెటర్స్ అనేది యూని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా జేఎంజే కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైని మాట్లాడుతూ, తమ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి ఉద్యోగం కల్పించిన హెచ్సిజీ కంపెనీ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సెల్ టవర్ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం సెల్ టవర్లు ఏర్పాటు చేసిన వారు మున్సిపాలిటీకి పన్నులు చెల్లించాల్సిందేనని, లేకుంటే ఏ భవనంపై టవర్ ఏర్పాటు చేశారో దానిని జప్తు చేసే అధికారం మున్సిపాలిటీకి ఉందని మున్సిపల్ కమిషనర్ శకుంతల హెచ్చరించారు. ప్రతినిధులు స్పందించుకుంటే టవర్ ఏర్పాటు చేసిన భవనాల యజమానులను దీనికి బాధ్యులు చేస్తామని, వారు పనులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వీరు కాకుండా ఇంకా రావాల్సిన వారు అభ్యంతరాలు నివృత్తి చేసుకునే ఆలోచన ఉంటే ఫిబ్రవరిలో ప్రతి సోమవారం సమావేశమయ్యేలా అవకాశం కల్పిస్తామని, దీనికి హాజరై అభ్యంతరాలు తమ దృష్టికి తీసుకురావచ్చని మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. తెనాలి మండల విద్యాశాఖాధికారిగా మేకల లక్ష్మీనారాయణ బాధ్యతలు తీసుకున్నారు. గత గురువారమే ఈయన ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ అధికారికంగా బాధ్యతలు తీసుకోలేకపోయారు. ఇంతవరకు ఇక్కడ ఎంఈఓగా పనిచేసిన రవికాంత్ అమృతలూరుకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో లక్ష్మీనారాయణను నియమించారు. అనిశ్చితి తొలగిపోవడంతో సాయంత్రం ఆయన ఎంపీపీ ఎంపీడీఓలకు తన నియామక పత్రాన్ని అందజేసి కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. మండలంలో ఉండేటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలు, అదేవిధంగా టౌన్లో ఉండేటువంటి ప్రాథమికోన్నత పాఠశాలల అవసరాలు, స్థితిగతులు, అదేవిధంగా పిల్లల యొక్క సామర్థ్యాలని, కనీస సామర్థ్యాలను పెంపొందించడం కోసం మరి ఈ సంవత్సరం మరి అకాడమిక్ ఇయర్ చివరిలో ఉన్నాం కాబట్టి త్వరలో జరిగేటువంటి యాన్యువల్ పరీక్షలకి వాళ్ళని సంసిద్ధులను చేయటం, ఎవరైతే తరగతులు వెనకబడి ఉంటారో ఆ తరగతులు వెనకబడినటువంటి పిల్లల్ని గుర్తించి వారికి ఒక అదనంగా ఒక అర్ధ గంట లేదా గంట ముందుగా పాఠశాల ముందు వచ్చే విధంగా టీచర్స్ని, అదేవిధంగా పాఠశాల అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంట గంట ఉండే విధంగా మరి వాళ్ళు వాలంటరీగా పనిచేయమని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మరి వేసవి బాగా ఎక్కువగా వస్తుందో, ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళ ఆరోగ్య రీతిగానే ఉండి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు 543 జయంతి వేడుకలు కాపు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పర్ వార్ఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు కాలం అంతరించిపోయినా ఆయన అద్భుతమైన పరిపాలన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు జనార్దన్ రావు, తన్నీరు శివశంకర్, పట్టణ కాపునాడు అధ్యక్షులు గ్యాలం వేణు, అడప సంపత్రాయుడు పి శ్రీనివాసరావు, వాసు, తోటకూర సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నర్తకీములని, అలాగే కళారంగాన్ని, అలాగే కవితా స్వభావాన్ని అందిపుచ్చుకొని తను కూడా ఒక మంచి కవిగా, కళలను ఆదరించే ఒక మహానుభావుడిగా ఆముక్త మాల్యద అనే పుస్తకాన్ని ఆయన రచించి దేశ ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని తర్వాత కాలంలో అనేక మంది ప్రభువులు పరిపాలించారు. ఎంతమంది పరిపాలించినా భిన్నత్వంలో ఏకత్వంలాగా అనేక కులాల మతాల నేపథ్యాన్ని ఏకత్వం చేసి ఈ రోజున 543 జయంతి చేసుకుంటున్న శ్రీకృష్ణదేవరాయలు గారికి మనకి
తెనాల్లోని వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన షణ్ముఖాంజనేయ దేవాలయంలో అక్క శిలాస్తూపం కూడా ఉంది. ఎందుకంటే ఈ పరిపాలనా విధానాలను ఆ రోజునే మన ప్రాంతంలో కూడా విస్తరించడం చాలా ఆనందదాయకం. అటువంటి రాజుని ఈ దేశంలో ఉండటం, ఈ దేశ ప్రజలకు ఉండటం చాలా అదృష్టం. చింతలపూడికి చెందిన ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో డెల్సిస్ కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. ఈ ఎంపికల్లో 400 మంది పాల్గొనగా 25 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కంపెనీ టీం లీడర్ రాఘవేంద్ర తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను కళాశాలల చైర్మన్ చందు సాంబశివరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ కిరణ్ కుమార్, ఆపరేటింగ్ మేనేజర్ గవిల్, ప్రాజెక్ట్ మేనేజర్ దత్తాత్రేయ తదితరులు పాల్గొని ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ప్రిన్సిపల్ జీకేఎస్ఎంవి కుమార్, శ్రీనివాస్ కుమార్, శ్రీకాంత్, ఉషారాణి తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇందుజా గ్లోబల్ సొల్యూషన్స్లో 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దీంతో కలుపుకుని మొత్తం 79 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు. మేము ఈ సంవత్సరం 2016-17 అకాడమిక్ ఇయర్లో దాదాపు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ అకామిడేట్ చేయడం జరుగుతుంది. అందరికీ జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. మేము దీనికి తగ్గట్టు సిఆర్టీ ప్రోగ్రామ్స్, తర్వాత కోచింగ్ సెంటర్స్, తర్వాత యాప్టిట్యూడ్ క్లాసెస్కి, తర్వాత లాజికల్ వెర్బల్ క్లాసెస్కి, వెంటనే కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్కి మేము సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివలన స్టూడెంట్స్ యొక్క మెరిట్ ఇలాంటి క్యాంపస్ డ్రైవ్స్లో బయటపడితే డెఫినెట్గా చాలామంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా నెక్స్ట్ ఇది వచ్చే మార్చి 20 తర్వాత కొన్ని క్యాంపస్ డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.